హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కోడిగుడ్లతో బిర్యానీ, సేమ్ మనకి మటన్ చికెన్ అలాగే ఉంటుందండి. సేమ్ ఈ బిర్యానీ కూడా అలానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి టైం కూడా మనకి ఎక్కువ పట్టదు, ఒక 10 నిమిషాల్లో మనకి అనేది రెడీ అయిపోతుంది. అన్నీ రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది బిర్యానీ అనేది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నేను చెప్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఈ బిర్యానీ. ఇలా సండే మనం మటన్ చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి, గుడ్లు తీసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోండి. ఈ విధంగా గుడ్లు ఉడకబెట్టుకొని కుక్కర్ పెట్టుకోండి. ఈ బిర్యానీ అనేది నేను కుక్కర్లోనే చేస్తున్నానండి, ప్రెషర్ కుక్కర్లో. ఇలా ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి బిర్యానీ పైన వేయడానికి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక వేయించుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు గుడ్లు అంతా బౌల్ చేసుకుని ఇలా ఒక బౌల్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. గుడ్లకి ఘాటు పెట్టుకోండి, ఆ ఘాట్లోకి ఇది మసాలా అనేది వెళ్తుంది అన్నమాట. ఈ విధంగా ఆయిల్లో ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి, ఎక్కువ వద్దు, కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి మిక్స్ అనేది. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చిన్నది చెక్క వేసుకోండి ఇచ్చుకొని. ఇప్పుడు ఇలాచి వేసుకోండి 5. ఇప్పుడు 6 లవంగ మొగ్గలు వేసుకోండి. ఇప్పుడు 3 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసేసేయండి ఇలాగా. ఇప్పుడు 1 ఉల్లిపాయ కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీల్చుకొని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి వేపేసుకోండి ఈ విధంగా. చాలా తొందరగా అయిపోతుందండి ఈ బిర్యానీ అనేది. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇలాగా అడుగు మాడిపోతే జాగ్రత్త కలుపుతూ ఉండండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 పుదీనా, 1 కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అది కూడా శుభ్రం కడిగేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా వేపేసేయండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. బాస్మతి రైస్ 1 గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్, నేను 2 గ్లాసులు
రైస్ తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఈ విధంగా ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యానికి, 3 గ్లాసులు నీళ్ళు. ఇప్పుడు ఉప్పు వేసుకోండి, రాళ్ళు ఉప్పు వేసుకోండి, అదే కరిగిపోతుందిలే. ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలాగా ఉప్పు చూసుకొని, ఉప్పు సాలకపోతే మళ్ళీ వేసుకోండి. నాకైతే సరిపోయింది నేను వేసిన ఉప్పు. ఇప్పుడు వేయించుకున్న గుడ్లు కూడా అందులో వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఎగ్స్ అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైన వేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకటే విజిల్ రానివ్వండి. బాస్మతి రైస్ కదా, ఎక్కువ ఉడకద్దు, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మనకు ఒక విజిల్ వచ్చేసింది. ఇది ఆవిరిపోయేలోపు మనం పెరుగు చట్నీ రెడీ చేసేసుకుందాము. పెరుగుని ఇలా ఉండలు లేకుండా అలా మొత్తం అంతా కలిపేసుకోండి ఒకసారి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్, కొత్తిమీర కొంచెం, అవి కూడా వేసేసుకోండి పెరుగు పచ్చడిలో. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి ఇలాగా. ఆ బిర్యానీలోకి ఇది పెరుగు పచ్చడి బాగుంటుంది. అలా సేమ్ రైస్ ఏం లేకపోయినా తినేయచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని మసాలాలు వేసాం కదా. ఇప్పుడు పెరుగు పచ్చడిలో సాల్ట్ వేసుకోండి కొంచెం, రుచికి సరిపడా. ఇప్పుడు మన బిర్యానీ ఉడికిపోయిందండి, మూత తీసి చూస్తున్నాం, బాగానే వచ్చింది మనకి, మంచిగా పొడి పొడిగా అయింది. ఈ విధంగా ఎక్కడ వాటర్ అనేది లేదు, మంచిగా ఉడికిపోయింది. చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇలా మనం 1 గ్లాస్కి 1.5 గ్లాసులు వేసుకుంటే వాటరు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ అనేది మంచిగా ఈ విధంగా మొత్తం అంతా మనం ఒకసారి కింద నుంచి చూసుకుంటే సరిపోతుంది. మన బిర్యానీ తీసేసుకొని సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.